కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ గెలిపిస్తారు అన్నారు ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిగిలిపురం, కొత్తగూడెం, బాటసింగారం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. తండాల్ని కూడా గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భం ఎందుకనంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని వాళ్ళు చూశారు కాబట్టి, సంక్షేమ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా రాబో కాలంలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా, మొదటి రాష్ట్రంగా తయారు కావాలి దేశంలోనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి ముందుకొస్తున్నటువంటి ప్రజానికం. అట్టడు బలహీన వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం దొరికింది మాకు, ప్రతి కుటుంబానికి లాభం జరిగింది, ఏదో రూపంగా ప్రభుత్వం తరఫున మాకు ఆర్థిక సహాయం జరిగింది అని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి అనుకుందని ఇవాళ ప్రజలు మంచి స్పందన ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిని కేసీఆర్ చేస్తామని చెప్పేసి ప్రతి ఓటరు కానీ, ప్రతి ముసలమ్మ కానీ, పెద్ద ఆయన కానీ, యువకులు కానీ అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇవాళ మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అయ్యా మాకు ఎవరు వస్తారో 10 ఏళ్ళకోసారి వచ్చే వాళ్ళను మేము గుర్తించాం, ఖచ్చితంగా రాత్రింబాలు నువ్వు కష్టపడుతున్నావు, ఇవాళ పార్టీ కష్టపడతా ఉంది, ముఖ్యమంత్రి కష్టపడతా ఉన్నాడు కాబట్టి అభివృద్ధి మేము సంక్షేమం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి చెప్పడంతో మేము చాలా సంతోషంతో ప్రతి ఇల్లు గడప తిరిగి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పుకుంటూ కారు గుర్తుకే